హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుగు. సిఎస్కే, ఆర్సీబీ, కేకేఆర్, ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ సంబంధించినటువంటి ప్లేయర్లు ఈరోజు జరిగినటువంటి విజయ్ హజారే ట్రోఫీలో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక నుంచి నేను క్రికెట్పై ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తాను. మీరు అప్డేట్స్ అందుకోవాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని ఆల్లో ట్యాప్ చేయండి. ఆర్సీబీకి చెందినటువంటి దేవదత్ పడిక్కల్, మనందరికీ తెలిసిందే దేవదత్ పడిక్కల్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అతనికి ఇది డెబ్యూ సీజన్ అయినప్పటికీ 400 పైగా రన్స్ చేయడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి విజయ్ హజారే ట్రోఫీలో బీహార్తో జరిగిన మ్యాచ్లో కర్ణాటక తరఫున బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్ 98 బంతుల్లో 97 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. దేవదత్ పడిక్కల్ ఇలాగే తమ ఫామ్ని కంటిన్యూ చేసినట్లయితే ఆర్సీబీకి ఇది మంచి సైన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సచిన్ బేబీని ఆర్సీబీ మొన్న జరిగినటువంటి ఐపీఎల్ ఆక్షన్లో 20 లక్షల బేస్ ప్రైజ్కి దక్కించుకుంది. అతను కూడా ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. కేరళ తరఫున బరిలోకి దిగినటువంటి సచిన్ బేబీ ఉత్తరప్రదేశ్పై 83 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇందులో 1 సిక్స్, 6 ఫోర్లు ఉన్నాయి. సచిన్ బేబీ కూడా ఇలాగే తన ఫామ్ని కంటిన్యూ చేసినట్లయితే ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం తీరిపోయినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఆర్సీబీ ఒక మంచి మిడిల్ ఆర్డర్ ప్లేయర్ లేక ఇబ్బంది పడిన విషయం మనందరికీ తెలిసిందే. సిఎస్కే తరఫున ఈ సంవత్సరం బరిలోకి దిగనున్నటువంటి రాబిను తప్ప కూడా ఈరోజు జరిగినటువంటి విజయ్ హజారే ట్రోఫీలో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఇతడు కేరళ తరఫున ఆడి 55 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇతని స్ట్రైక్ రేట్ వచ్చేసి 147, 8 ఫోర్లు, 4 సిక్స్లు కూడా ఈ ఇన్నింగ్స్లో ఉన్నాయి. 147 అంటే స్ట్రైక్ రేట్ చాలా మంచిగా ఉంది, అది వన్డే మ్యాచ్లో. ఫ్రెండ్స్, రాబిను తప్ప ఇదే ఫామ్ని కంటిన్యూ చేసినట్లయితే చెన్నైకి మంచి ఓపెనర్ దొరికినట్టే. ఇతడు రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఈ సంవత్సరం ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. తప్పని ఈ సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ నుండి ట్రేడ్ ద్వారా తన టీంలో చేర్చుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి హరిశంకర్ రెడ్డి. ఫ్రెండ్స్, ఇతడు మన తెలుగు ప్లేయర్. ఇతన్ని సిఎస్కే 20 లక్షల బేస్ ప్రైజ్కి దక్కించుకుంది మొన్న జరిగినటువంటి ఆక్షన్లో. ఇతడు కూడా ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇతడు 7 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 17 రన్లు మాత్రమే ఇచ్చాడు. వికెట్లు ఏమి తీయిపోయినప్పటికీ 7 ఓవర్లకు 17 రన్లు అంటే చాలా తక్కువ. ఎకానమీ వచ్చేసి 2.4 ఉంది. ఎస్ఆర్హెచ్కి చెందినటువంటి అభిషేక్ శర్మ ఈరోజు పంజాబ్ తరఫున బరిలోకి దిగి కేవలం 48 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఇతని స్ట్రైక్ రేట్ వచ్చేసి 116. ఈ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ సమస్యలతో బాధపడిన విషయం తెలిసిందే. ఇతను కానీ ఇలాగే కంటిన్యూ చేసినట్లయితే తన ఫామ్ని ఎస్ఆర్హెచ్కి ఈ సంవత్సరం మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దొరికినట్టే. తర్వాత వచ్చేసి సిద్ధార్థ్ కౌల్. సేమ్ మ్యాచ్లో సిద్ధార్థ్ కౌల్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 44 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మనకు తెలిసిందే ప్రతి సంవత్సరం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పటిష్టంగానే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అలాగే ఉంది. భువనేశ్వర్, నటరాజన్, రషీద్ ఖాన్లకు తోడు సిద్ధార్థ్ కౌల్ కూడా రాణించినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సంవత్సరం టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. నెక్స్ట్ టీం వచ్చేసి కేకేఆర్. కేకేఆర్ బౌలర్ అయినటువంటి ప్రసిద్ధ్ కృష్ణ కర్ణాటక తరఫున ఆడి బీహార్తో జరిగినటువంటి మ్యాచ్లో ఒక ఎక్సలెంట్ బౌలింగ్ ఫిగర్స్ని నమోదు చేశాడు. ఇతడు కేవలం 6.1 ఓవర్లు బౌలింగ్ చేసి 17 రన్లు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇతని ఎకానమీ వచ్చేసి 2.8. ఈ ఫిగర్స్ చాలా 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 ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. 2.8 ఎకానమీతో 4 వికెట్స్ అంటే మంచి బౌలింగ్ అనే చెప్పాలి. ప్రసిద్ధ్ కృష్ణ ఇలాగే రాణించాలని చెప్పేసి కేకేఆర్ యాజమాన్యం కూడా కోరుకుంటుంది. నెక్స్ట్ టీం వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ అయినటువంటి కృణాల్ పాండ్యా ఈరోజు ఒక అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. బరోడా తరఫున ఆడినటువంటి కృణాల్ పాండ్యా త్రిపురతో జరిగినటువంటి మ్యాచ్లో కేవలం 97 బంతుల్లో 120 పరుగులు చేశాడు. ఇతని స్ట్రైక్ రేట్ వచ్చేసి 130, ఇందులో 20 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేను తెలియజేయాలనుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. యూ గైస్ ఆర్ రియల్లీ రాక్.